సీఏబీ ఎన్ఆర్సీ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించి భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంకు చెందిన వివిధ వర్గాల ప్రజలు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. పౌరసత్వ బిల్లును వెంటనే పౌరసత్వ బిల్లును వెంటనే ఎన్ఆర్సీ బిల్లును వెంటనే ఎన్ఆర్సీ బిల్లును వెంటనే ఎన్ఆర్సీ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉండి సిక్కుల రాజ్యానికి మారుపేరుగా ఉంది ఈ రోజులు. వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశ రాజ్యాంగం మరి మిగతా అన్ని దేశాల రాజ్యాంగానికి ప్రతీగా ఉన్నటువంటి రోజులు. కానీ ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సెక్యులరిజాన్ని రూపుమాపే విధంగా ఈరోజు ఎన్ఆర్సీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది యావత్ దేశంలో ఉన్నటువంటి ముస్లిం, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మేము మరి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఎన్ఆర్సీ బిల్లును మరి రద్దుపరచాలి, రద్దుపరచకపోతే మరో ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి సెక్యులరిజాన్ని కాపాడే విధంగా ఆ రోజు మరి అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆర్టికల్ను కనీసం ఆ ఆర్టికల్ను కూడా తుంగలో తొక్కేసి మరి ఆర్టికల్కు వ్యతిరేకంగా మరి ఎన్ఆర్సీ బిల్లును తీసుకురావడం నిజంగా హేయనీయమైనటువంటి చర్యగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ దయచేసి పునరాలోచన చేసి ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిచో మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మరి ముస్లింలు కానీ మైనార్టీలు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మరి ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము మరో ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దక్షిణ రాష్ట్రాల్లో కూడా అలాంటి ఉద్యమాన్ని కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దయచేసి ఎన్ఆర్సీ బిల్లును వెంటనే మరి రద్దుపరచాలి, రద్దుపరిచి మా మనోభావాలను గౌరవించాలని చెప్పి తెలియజేసుకుంటూ మా అందరి తరఫున మరి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. అయ్యా ఒక్కసారి ఆలోచించండి, ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎన్ఆర్సీ బిల్లు పెట్టి మామూలుగా రకరకాలైన ఇబ్బందులు పెడతారు కొన్ని రాష్ట్రాల్లో. ఆ ఇబ్బందులు పెట్టకుండా అందరూ కలిసి బాయిబాయిలాగా ఉన్న ఇండియాలో భారతదేశంలో అందరం కూడా ముస్లింస్ అందరం కూడా సహోదరులతో మెలుగుతున్నదాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్ఆర్సీ బిల్లు తెచ్చి అందరినీ మనల్ని విడగొట్టి మనలో మనలో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి మనందరం కలిసి కట్టుగా భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయం తప్ప ఈ ఎన్ఆర్సీలు, ఆర్సీలు, ఈఆర్సీలను పెట్టి మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి భారతదేశ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మనందరం